ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో నిర్విరామంగా కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఎలాగైనా సరే 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చూస్తున్న జగన్మోహన్ రెడ్డికి తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మాదిరే మంచి ప్రజాదరణ దక్కుతోంది. ఇక ఈసారి జరగనున్న ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించబోయేది జగనే అంటూ అభిప్రాయపడే వాళ్ళు లేకపోలేదు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీపై తీవ్ర వ్యతిరేకత నెలకొన్న క్రమంలో ఖచ్చితంగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందుతుందంటూ జోరుగా ప్రచారాలు జరుగుతున్నాయి. కాబట్టి దీనికి తోడు భవిష్యత్తులో రాజకీయాల్లో రాణించాలని చూస్తున్న చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి అడుగు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. వైఎస్ జగన్ కూడా వైసీపీలోకి రావాలని ఇష్టపడుతున్న వారికి పార్టీ కండువాను కప్పి సగౌరవంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నారనే చెప్పుకోవాలి. ఇక మంచి స్పందనను పొందుతూ ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తూ చాలా బిజీగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అన్ని విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు సీఎం చంద్రబాబు చాలానే ప్రయత్నాలు చేస్తున్నారని అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రలోకి టీడీపీ కార్యకర్తలను పంపిస్తున్నారంటూ విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం. ఉభయ గోదావరి జిల్లాల్లో జగన్మోహన్ రెడ్డికి పెరుగుతున్న ప్రజల మద్దతుపై ఎప్పటికప్పుడు తన ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా పూర్తి సమాచారాన్ని పొందుతున్నారని, ముఖ్యంగా వైసీపీలో చేరుతున్న మరియు చేరబోతున్న నేతలు నాయకుల గురించే సీఎం చంద్రబాబు నాయుడు ఎక్కువగా ఆరా తీస్తున్నారంటూ తెలుస్తోంది. ఏది ఏమైనా కూడా 2019 సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి సంబంధించి విషయాలను తెలుసుకునేందుకే చంద్రబాబు ఎక్కువగా ఆలోచన చేస్తున్నారని గుసగుసలు వినబడుతున్నాయి. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అందరికి రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. అలాగే ఎప్పటికప్పుడు ఇలాంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ ను మీకు అందించే మై ఎస్ క్యూబ్ హంగామా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.